ఆంధ్రప్రదేశ్ ఏమైనా జగన్ తాత జాగిరా, ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురంలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ టీడీపీ బలగాలు స్పీడ్ పెంచాలని, ఫ్యాన్ తుక్కుతుక్కు అయిపోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా సైకో అనలేదని ఇప్పుడెందుకు అంటున్నానో ఆలోచించాలన్నారు. May 13 జరిగే ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఇక్కడ వెంకటరాజు కోసం నొక్కాలని, మరో బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధరేశ్వరి కోసం కమలం గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు. ఇక జగన్ గురించి బాబు మాట్లాడుతూ, ఈ సీఎం ఎంత మోసం చేస్తాడంటే అన్ని నంగనాచి కబుర్లని, మొదట సిద్ధం అన్నాడు, ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఒక్కో మీటింగ్కు 1500 బస్సులు పెడుతున్నారంటే వీళ్ళ అబ్బసొమ్మ, ఈ రాష్ట్రం వీళ్ళ తాత జాగిరా అంటూ ప్రశ్నించారు. మనుషులకు డబ్బులిచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయించి మత్తులో ముంచి వాళ్ళను మీటింగ్కు తీసుకొస్తున్నారని చంద్రబాబు అన్నారు. మీటింగ్కి రాకపోతే పెన్షన్ ఇవ్వబోమని బెదిరేస్తున్నారట, మీ తాత సొత్తా అంటూ ధ్వజమెత్తారు. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని బాబు అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం ఇక్కడే ఉందని, భారీ వరద సంభవిస్తే 50 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తాయని, ఈ ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం వస్తే ఉభయ గోదావరి జిల్లాలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయన్నారు. బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ అని, దీని ద్వారా 2000 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, తద్వారా రాష్ట్రంలో కరువు అనే మాటే వినిపించదని చంద్రబాబు తెలిపారు.